జగన్కు అసలు సినిమాలతోనే టచ్ లేదు తమిళనాడుతో లింక్స్ లేవు అక్కడ తనకు ఇంట్రెస్ట్లు లేవు అసలు తెలుగు తెలంగాణనే వదిలేశాడు తన ఇల్లు ఉన్న కర్ణాటక జోలికే పోలేదు తనకు తమిళ రాజకీయాలు దేనికి పైగా తను రెడ్డి కూడా కాదు మరేంటి ఫ్యాన్ అభిమానం ఇద్దరివి కలిసి పోస్టర్లు కనిపిస్తున్నాయి బ్యానర్లు ఫ్లెక్సీలు కట్టేస్తున్నారు చెన్నైలో హల్చల్ చేస్తున్నాయి దేనికి ఎస్ నో డౌట్ మన జనసేన మన వైసీపీ సోషల్ మీడియా లాగే విజయ్ సోషల్ ఫ్యాన్సు హైపర్ యాక్టివ్ అజిత్తో గొడవలకు రెడీ తెలుగు హీరోల మీద సోషల్ దాడికి రెడీ ఏ స్థాయి ట్రోలింగ్కైనా ట్రెండింగ్లకైనా ఎవరు రెడీ అసలు ఈ లెవెల్ ఫ్యాన్స్ ఉన్నాక ఎవరికైనా వెంటనే పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చేసి అర్జెంటుగా ముఖ్యమంత్రి అయిపోవాలని అనిపించడం సహజం పైగా అది తమిళనాడు కరుణానిధి ఎంజీఆర్ జయలలిత ఇప్పుడంటే కమల్ హాసన్ ఫ్లాప్ అయిపోయాడు ఆ దెబ్బకు అసలే దశాబ్దాల పిరికి హీరో రజనీకాంత్ సొంత పార్టీయే ఇప్పటికీ ఊదు కాలదు పీరు లేవదు ఆ విజయకాంత్ దాదాపు పాలిటిక్స్లో ఆరిపోయినట్లే అయినా సరే ఆశలుంటే తప్పేంటి విజయ్ క్లిక్ కావచ్చు కదా ఫ్యాన్స్కు ఆ నమ్మకం ఆశ కళలు ఉంటాయి కదా కర్ణాటకలోని ఉపేంద్ర ఓ పార్టీ పెడితే తన కార్యవర్గమే తనను బయటకు ఈడ్చిపారేసింది ఇక్కడ ప్రజారాజ్యం కాంగ్రెస్లో నిమజ్జనం అయిపోయింది జనసేన కథ తెలిసిందే అయినా సరే విజయ్ ఆశలు విహరిస్తున్నాయి ఆ మధ్య తన ఇంటి మీద ఐటీ ఈడీ దాడుల తర్వాత ఈ ఆశలు పెరిగినట్లున్నాయి వెంటనే సీఎం అయిపోయి రండిరా అని ఐటీ వాళ్లకు విజిల్ వేసి సవాల్ చేయొచ్చు అనుకుంటున్నాడేమో బట్ అయినా సరే ఈ జగన్తో లింకులు పెట్టి ఈ పోస్టర్లు ఏంటో ఈ ప్రచారం ఏంటో తను సినిమాల్లాగే ఓ పట్టాన అర్థం కావడం లేదు పోస్టర్లలో ప్రశాంత్ కిషోర్ కనిపిస్తున్నాడు తనేమి విజయ్కు వ్యూహకర్తగా మారలేదు ఆ ఒప్పందాలేమీ కుదరలేదు ఒప్పందాలున్న అన్నాడీఎంకే కమలహాసన్లకే ఏ వ్యూహాలు దిక్కులేవు ఇప్పటిదాకా మరి విజయ్కు ఏమిస్తాడు పోనీ చెన్నైలోనే తెలుగు వాళ్ల సపోర్ట్ కోరుకుంటున్నాడేమో అంటారా అక్కడ మా చంద్రబాబు అభిమానులు ఎక్కువ కదా జగన్కు పెద్దగా ఏమున్నది మరేంటబ్బా ఈ ప్రచార ఆర్భాటాలు అయినా హీరోల అభిమానానికి లాజిక్ లేముంటాయిలండి ఏదో జరుగుతోంది ఆ మధ్య వన్ జీరో ఎయిట్ అంబులెన్సుల మీద కూడా చెన్నై పత్రికలు టీవీలు బొమ్మలేసి వార్తలు రాసి కాస్త హల్చల్ చేశాయి దేనికో మరి కొంపదీసి చెన్నై వాసులు కూడా మా చంద్రబాబుకు వెన్నుపోటు పడిచి జగనన్నకు జై అంటున్నారా ఏంటి ఈ మధ్య విజయ్ ఫ్యాన్సు సై సాయి అంటున్నారా మోదీ భయ వాట్ ఈస్ దిస్ ఆ ద్రవిడ రాజకీయ శూన్యంలోకి ఆర్యతత్వాన్ని భర్తీ చేయాలని నువ్వు అనుకుంటుంటే ఈ విజయుడు ఏంటి మధ్యలోకి జ్వరబడుతున్నాడు నూనె ఊరుకోకు పాతవన్నీ మర్చిపోయి ఆ శశికళను తీసుకొచ్చాయి ఆడదైనా సరే వీళ్ళందరికీ ఆమె కరెక్ట్ మొగుడు